हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। ప్రస్తుతం పాన్ ఇండియా ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ సినిమా రాధేశ్యామ్ కూడా ఒకటి. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ ఏ రేంజ్లో ఉంటుందో ఇప్పటికే ట్రైలర్ చూశాక చాలామందికి క్లారిటీ వచ్చింది. అయితే ప్రభాస్ సినిమాలు సాహో నుంచి ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమాలుగా చేస్తున్నారని చెప్పాలి. తెలుగు హిందీలో ఒక సీన్ని రెండు సార్లు చేయడం నుంచి ఇప్పుడు రాధేశ్యామ్లో సెపరేట్ సెపరేట్ పాటలు చేసే వరకు వచ్చి క్లీన్గా తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమా ప్లానింగ్లో ఇంకా ఆసక్తికర అంశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ మొత్తం 3 వెర్షన్స్ అవుతుందా అనే సందేహం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆల్రెడీ తెలుగు మరియు హిందీ భాషల్లో వేరువేరు నిడివితో ఈ చిత్రం ఉంటుంది అని తెలిసిందే. కానీ ఇప్పుడు యుఎస్ వెర్షన్ విషయానికి వస్తే అక్కడ టికెట్ బుకింగ్స్లో సినిమా నిడివి ఆసక్తిగా వైరల్ అవుతోంది. అక్కడ సినిమాని కేవలం 2 గంటల 8 నిమిషాలు కుదించారట. అంటే సినిమాలో పాటలన్నీ తీసేసి రిలీజ్ చేస్తున్నట్లు అనుకోవాలి. కాకపోతే ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. ఒకవేళ నిజమైతే తెలుగు హిందీ ఓవర్సీస్లో మొత్తం 3 వెర్షన్స్లో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.